हेलो फ्रेंड्स, चिन्नीस किचन की स्वागत सुस्वागत। मरी इवा मन किचन नैवेद्या चाल तुंदर सिंपल ईजी प्रेजर कुकर तैयार चेसुकुने बेल्लम परमाणा ने एला तैयार चेसुकोवालो चूद्दामंडि। चाला टेस्टी ईजी इटुवंटि पालु यूज चेसुकोकुंडा प्रेजर कुकर बेल्लम अलागे बिय्यं तो एंतो रुचिगा उंडे बेल्लम परमाणा ने इप्पुडु एला तैयार चेसुकोवालो చూద్దామండి। ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। చూడండి, ఈ బెల్లం పరిమాణం కోసం ఇలాగా ఒక కప్పు నేను బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను। మీరు ఏ కప్ తో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు, మామూలు బియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చు। ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడుక్కుందాము। ఇలా శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ ని వేసుకొని పక్కన పెట్టుకుందాము। వీటిని మనమేం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, చాలా ఇన్స్టెంట్ గా ఈజీగా తొందరగా చేసుకునే బెల్లం పరిమాణం అన్నమాట। చూడండి, నెక్స్ట్ మనం ఏ కప్పు తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పు తో తురిమిన బెల్లాన్ని తీసుకుందాము। తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము। వేసుకొని ఇదే కప్పు తో ఒక కప్పు వాటర్ ని వేసుకుందాము। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకుందాము। చూడండి, ఇలాగనే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను। ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి। చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది। మనకి ఏ మాత్రం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలాగా మెల్ట్ చేసుకొని ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ ని పెట్టుకుందాము। ఇలా ప్రెజర్ కుక్కర్ లో ఫ్రెష్ నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి। నెయ్యిని మెల్ట్ అయ్యి హీట్ అవనివ్వాలి। ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 2 పచ్చ యాలక్కాయల్ని కాస్త ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి। వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు। నేను సింపుల్ గా కాజు, బాదం, కిస్మిస్ అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను। వీటిని వేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము। ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి బియ్యాన్ని వాటర్ తీసేసుకొని వేసుకోవాలి। వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక్క నిమిషం పాటు ఘీలో ఇలాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పు తో వాటర్ ని వేసుకుందాము। 1 1/2 కప్పు వాటర్ ని వేసుకోవాలి। అలాగే మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా తీసుకొని ఇలాగా ఫిల్టర్ చేసి వేసుకోవాలి, ఎటువంటి డస్ట్ లేకుండా ఉంటుంది। వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము। మిక్స్ చేసుకొని ఈ వాటర్ ని కాస్త బాయిల్ అవనిద్దాము। ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ లిడ్ తో క్లోజ్ చేసుకుందాము। ఇలా క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి। 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోవాలి। చూడండి, కుక్కర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు లిడ్ ని ఓపెన్ చేసి చూసుకుందాము। చూడండి, మనకి ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందో। ఇంత ఈజీగా నిమిషాలలో ఈ బెల్లం పరిమాణాన్ని ఎటువంటి పాలు కూడా లేకుండా ఇంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు నైవేద్యం కోసం। మీరు ఇంకా ఇందులో కావాలంటే కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు। సో ఫ్రెండ్స్, మరి ఇంత టేస్టీగా ఇంత ఈజీగా తక్కువ సమయంలో నైవేద్యం కోసం ఇలాగా బెల్లం పరమాణాన్ని తయారు చేసుకోవచ్చు। మరి మీరు కూడా ఇలాగా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్।